physical. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజయ్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ప్రొడక్షన్ టెక్నాలజీలో భాగంగా ఓవరాల్ గా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేత్ ఇంట్రడక్షన్ అనేది చెప్పుకోవడం జరిగిందండి ఫస్ట్ క్లాస్ లో, ఓకేనా. సో దాంతో పాటుగా మనం ఏంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్, అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్ క్లాసెస్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి. ఇంకా ఎవరైతే క్యాండిడేట్స్ ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోలేదు, ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించి ప్లేలిస్ట్ ఏదైతుందో ప్లేలిస్ట్ లో ప్రొడక్షన్ టెక్నాలజీ, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏవైతున్నాయో ఈ పర్టికులర్ ప్లేలిస్ట్ అయితే ఉంటాయి. మీరు ఆ ప్లేలిస్ట్ అనేది క్లిక్ చేసి కూడా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా మన ఛానల్ కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓవరాల్ గా మన ఛానల్లో ఈ ఆల్ ఓవర్ క్లాసెస్ కాదండి, ఆల్ ఓవర్ జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ కి సంబంధించి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అని మనం క్రియేట్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ పర్టికులర్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతుందో టెలిగ్రామ్ గ్రూప్ లో ఓవరాల్ గా ఈ పర్టికులర్ క్లాసెస్ కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్, అదేవిధంగా ఏదైనా ఇంపార్టెంట్ మెటీరియల్ ఏమైనా ఉంటాయి ఇంపార్టెంట్ మెటీరియల్ మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ ఏదైతుందో వాట్సాప్ గ్రూప్ లో ఏవైతే నార్మల్ గా మీకు ఏమైనా జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, ఈ పర్టికులర్ క్లాసెస్ కి సంబంధించిన క్యూరీస్ అవ్వచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ రేజ్ చేస్తే మనం అక్కడ డిస్కస్ చేయొచ్చు వాటి కోసం, ఓకేనా. ఇంకొచ్చేసి ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ ఏదైతుందో ఫస్ట్ పార్ట్ లో మనం ప్రొడక్షన్ టెక్నాలజీలో లేత్ అంటే ఏంటి దానికోసం ఇంట్రడక్షన్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సెకండ్ పార్ట్ ఉందో సెకండ్ పార్ట్ లో మనం వచ్చేసి లేత్ పార్ట్స్ ఏంటి, ఓకేనా, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఓవరాల్ గా ఆ పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కనుక చూసుకుంటే మనకు వచ్చేసి లేత్ పార్ట్స్ అండి. మనకు వచ్చేసి లేత్ లో చాలా పార్ట్స్ ఉన్నాయండి. మనం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్ట్స్ అన్ని మనం ఏంటంటే ఇక్కడ నేను ఇండికేట్ చేయనండి, ఓకేనా. ఒక్కొక్కటి నేను చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాను, ఓకేనా. ఫస్ట్ మళ్ళీ అన్ని ఇచ్చుకొని మళ్ళీ వాటి కోసం చెప్పుకోవడం మనకి టైం వేస్ట్ కాబట్టి నేను ఏంటంటే లేత్ పార్ట్స్ ఏవైతున్నాయి ఒక్కొక్క దానికోసం నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేత్ పార్ట్స్ ఏవైతున్నాయో లేత్ పార్ట్స్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే లేత్ మిషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూద్దామండి, ఓకేనా. ఇక్కడ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి లేత్ మిషన్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఎలాబరేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే లేత్ మిషన్ ఉందో లేత్ మిషన్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకున్న ఆల్ ఓవర్ ఏవైతే ఈ పర్టికులర్ పార్ట్స్ అనేవి వీటి కోసం మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఏదైతే ఒక పర్టికులర్ లేత్ మిషన్ ఉందో మనకు వచ్చేసి ఈ విధంగా ఉండడం జరుగుతుందండి, ఓకేనా. సో మనకేంటంటే డిఫరెంట్ ఆపరేషన్స్ బట్టి మనకు వచ్చేసి లేత్ మిషన్స్ ఏవైతే వాటి యొక్క సైజెస్ అనేవి మారుతూ ఉంటాయండి, ఓకేనా. సో మనకు వచ్చేసి నార్మల్ గా ఒక ఏదైతే నార్మల్ లేత్ మిషన్ ఏదైతుందో లేత్ మిషన్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది మీకు ఇండికేట్ చేస్తాను. దాంతో పాటు మీకు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కోసం ఫంక్షన్స్ అనేవి నేను చెప్తానండి, ఓకేనా. ఫస్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి లేత్ బెడ్ అండి, ఓకేనా. ఏదైతే లేత్ మిషన్ ఉందో లేత్ యొక్క బెడ్. సో లేత్ మిషన్ యొక్క బెడ్ అంటే ఏంటి, సో ఓవరాల్ గా మనకి దీనికి సంబంధించిన ఫంక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే మనకి కనుక చూసుకుంటే ఏదైతే లేత్ బెడ్ ఉందో సో ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఇక్కడ నేను ఇండికేట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ బ్లాక్ డాట్స్ తో నేను ఇండికేట్ చేయడం జరుగుతుంది కదండి. ఈ పర్టికులర్ ఏరియా ఏదైతుందో దీన్ని మనం లేత్ బెడ్ అంటామండి, ఓకేనా. దీన్ని మనం లేత్ బెడ్ అనడం జరుగుతుంది. ఇంకా కనుక చూసుకుంటే నెక్స్ట్ ఏంటంటే మీకు నార్మల్ గా ఓన్లీ లేత్ బెడ్ నేను చూపించానంటే ఇది కనుక చూసుకుంటే లేత్ బెడ్ ఏదైతుందో అది మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో ఓవరాల్ గా లేత్ బెడ్ ఏదైతుందో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ లేత్ మిషన్ ఉందో లేత్ మిషన్ లో ఆల్ ఓవర్ పార్ట్స్ అన్నిటిని ఇది ఏంటంటే బేర్ చేయడం జరుగుతుందండి, ఓకేనా. అన్ని పార్ట్స్ ఏవైతున్నా అన్ని పార్ట్స్ ఇది ఏంటంటే సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హెడ్ స్టాక్ ఏంటి, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే టైల్ స్టాక్, ఇది వచ్చేసి మనకి క్యారేజ్ అంటాం కదండి, ఓకేనా. సో ఏదైతే లెఫ్ట్ పోర్షన్ ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని హెడ్ స్టాక్ అంటాము, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని టైల్ స్టాక్ అంటాము, మిడిల్ లో ఆ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే క్యారేజ్ అంటామండి, ఓకేనా. ఇన్ బిట్వీన్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే క్యారేజ్ అనడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ హెడ్ స్టాక్ టైల్ స్టాక్ ఉన్నాయో వచ్చేసి దాంతో పాటుగా క్యారేజ్ కూడా ఏదైతే ఉందో క్యారేజ్ ఆ మూడు కూడా మనకు వచ్చేసి మెయిన్ పార్ట్స్ అండి, ఓకే. ఏదైతే ఒక పర్టికులర్ లేత్ మిషన్ ఉందో లేత్ మిషన్ కి సంబంధించి మెయిన్ పార్ట్స్ అండి అవి. ఆ మూడు పార్ట్స్ కూడా మనకి అయితే పర్టికులర్ బెడ్ ఏదైతే ఉందో బెడ్ అనేది వాటిని క్యారీ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో బెడ్ ఈస్ ద సపోర్టివ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లేత్ మిషన్. ఏవైతే ఉన్నాయో లేత్ మిషన్ యొక్క మెయిన్ పార్ట్స్ హెడ్ స్టాక్ టైల్ స్టాక్ అదేవిధంగా క్యారేజ్ ఏదైతే ఉన్నాయో ఈ మూడింటికి వచ్చేసి సపోర్టివ్ పార్ట్ కింద ఉండడం జరుగుతుందండి, ఓకేనా. ఇప్పుడు ఈ లేత్ బెడ్ ఏదైతే ఉందో లేత్ బెడ్ లో మనకు వచ్చేసి రెండు గైడ్ వేస్ అనే ఉండడం జరుగుతుందండి, ఓకేనా. మనకు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ గైడ్ వేస్ అనే ఉంటాయండి. అందులో ఒకటి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇన్నర్ గైడ్ వేస్ అండి, ఓకేనా. ఒకటి వచ్చేసి మనకి ఇన్నర్ గైడ్ వేస్, ఓకేనా, ఇన్నర్ గైడ్ వేస్. రెండోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి అవుటర్ గైడ్ వేస్ అండి, ఓకేనా, అవుటర్ guideways, right? Inner guideways అదే రెండోది గనుక చూసుకుంటే outer guideways. So inner guideways, outer guideways అంటే ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు లేత్ మిషన్ ఏదైతే నేను మీకు ఇండికేట్ చేసేటప్పుడు హెడ్ స్టాక్, టైల్ స్టాక్, అదే విధంగా క్యారేజ్ అనేది ఇండికేట్ చేశాను కదండి. ఇప్పుడు ఏదైతే ఈ హెడ్ స్టాక్ ఉందో, హెడ్ స్టాక్ వచ్చేసి మనకి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అండి, ఓకేనా. అది టెంపరీ కాదు, పర్మనెంట్ కాదు, ఏంటంటే అక్కడ ఉండిపోతుంది, ఎటువంటి మూవ్మెంట్ అయితే ఉండదు హెడ్ స్టాక్ లో. సో లేదనుకో ఇప్పుడు ఏదైతే టైల్ స్టాక్ అదే విధంగా ఈ క్యారేజ్ ఏవైతున్నాయి, ఇప్పుడు రెండు ఏవైతున్నాయి, హెడ్ స్టాక్, ఈ టైల్ స్టాక్ అదే విధంగా క్యారేజ్ ఏవైతున్నాయో ఈ రెండు వచ్చేసి మూవ్మెంట్ అవుతాయండి. ఏదైతే లేత్ బెడ్ ఉందో లేత్ బెడ్ పైన మూవ్మెంట్ అవడం జరుగుతుంది. ఆ మూమెంట్ లో అవి ఏ ఏ గైడ్ వేస్ ఉన్నాయో ఆ ఏ గైడ్ వేస్ పైన మూవ్ అవుతాయంటే మనం కనుక చూసుకుంటే ఏదైతే ఇన్నర్ గైడ్ వేస్ ఉన్నాయో ఇన్నర్ గైడ్ వేస్ పైన మనకి ఏదైతే లేత్ బెడ్ ఉందో మనకు వచ్చేసి ఇవి వచ్చేసి గైడ్ వేస్ అండి, ఓకేనా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇక్కడ కనుక చూసుకుంటే వీటిని మనం గైడ్ వేస్ అనడం జరుగుతుంది, ఓకేనా. ఏవైతే ఈ గైడ్ వేస్ ఉన్నాయి, ఈ గైడ్ వేస్ ఏం చేస్తాయంటే ఇట్ ఫెసిలియేట్స్ ద మూమెంట్ ఆఫ్ ద టైల్ స్టాక్ అండ్ క్యారేజ్, ఓకేనా. టైల్ స్టాక్ అలాగే క్యారేజ్ ఏవైతున్నాయో వాటి యొక్క మూవ్మెంట్ ఏదైతుందో ఆ మూవ్మెంట్ రావడం కోసం, వాటిలో మూవ్మెంట్ రావడం కోసం ఏదైతే ఈ గైడ్ వేస్ ఉన్నాయో గైడ్ వేస్ అనేవి యూజ్ అవుతాయండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇన్నర్ గైడ్ వేస్ అదేవిధంగా అవుటర్ గైడ్ వేస్ ఉంటాయండి. ఇన్నర్ గైడ్ వేస్ ఏవైతున్నాయో ఇన్నర్ గైడ్ వేస్ పైన మనకి ఏదైతే హెడ్ స్టాక్ అదేవిధంగా టైల్ స్టాక్ ఏవైతున్నాయో హెడ్ స్టాక్ టైల్ స్టాక్ మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇన్నర్ గైడ్ వేస్ పైన లొకేట్ అయి ఉంటాయండి, ఓకేనా. సో అవుటర్ గైడ్ వేస్ ఏవైతున్నాయో లేత్ బెడ్ యొక్క అవుటర్ గైడ్ వేస్ ఏవైతున్నాయో అవుటర్ గైడ్ వేస్ పైన మనకు వచ్చేసి లేత్ యొక్క క్యారేజ్ ఏదైతే ఉందో క్యారేజ్ అనేది మనకి మౌంట్ అయి ఉండడం జరుగుతుందండి. ఆ అవుటర్ గైడ్ వేస్ పైన మాత్రమే మనకి క్యారేజ్ అనేది మూవ్మెంట్ అవుతుందండి, హారిజంటల్ గా అటు ఇటు, ఓకేనా. సో అదే విధంగా ఇన్నర్ గైడ్ వేస్ ఏవైతున్నాయి ఇన్నర్ గైడ్ వేస్ పైన మనకి ఏదైతే లేత్ యొక్క హెడ్ స్టాక్ అదే విధంగా టైల్ స్టాక్ ఉన్నాయి అవి మనకి మౌంట్ అయి ఉంటాయి. బట్ హెడ్ స్టాక్ అనేది పర్మనెంట్ గా మౌంట్ అయి ఉండిపోతుంది దానిపైన, ఓకేనా. బట్ టైల్ స్టాక్ ఏదైతుందో టైల్ స్టాక్ వచ్చేసి మనకి మూవ్మెంట్ అవుతుందండి, ఓకేనా, ఇన్నర్ గైడ్ వేస్ పైన, ఓకేనా. మనకు వచ్చేసి ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఓకేనా. ఏదైతే హెడ్ స్టాక్ టైల్ స్టాక్ ఏ గైడ్ వేస్ పైన ఉంటాయి అదే విధంగా క్యారేజ్ అనేది లేత్ బెడ్ యొక్క ఏ గైడ్ వేస్ పైన ఉంటాయి మనకంటే క్వశ్చన్ అనేది రావచ్చండి. సో లేత్ ఏదైతుందో లేత్ బెడ్ యొక్క ఇన్నర్ గైడ్ వేస్ పైన మనకి హెడ్ స్టాక్ అదే విధంగా టైల్ స్టాక్ ఉండడం జరుగుతుంది. లేత్ బెడ్ యొక్క అవుటర్ గైడ్ వేస్ ఏవైతున్నాయి అవుటర్ గైడ్ వేస్ పైన మనకి హెడ్ స్టాక్ క్యారేజ్ అనేది మనకి మూవ్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ గైడ్ వేస్ అనేవి ఇప్పుడు ఈ మూడు పార్ట్స్ కి ఏం చేస్తాయంటే మూడు పార్ట్స్ మూవ్మెంట్ అవ్వడానికి మనకి ఇక్కడ వచ్చేసి హెడ్ స్టాక్ అనేది మూవ్మెంట్ అవ్వదండి, ఓకే, ఎందుకంటే మనకి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కాబట్టి. మనకి టైల్ స్టాక్ అదే విధంగా క్యారేజ్ ఏవైతున్నా క్యారేజ్ టైల్ స్టాక్ మూవ్మెంట్ అవ్వడానికి మనకి ఇన్నర్ గైడ్ వేస్ అనేవి సర్ఫేజెస్ అనేవి ఇస్తాయండి, ఓకేనా. ఇట్ ఫెసిలియేట్స్ ద సర్ఫేజెస్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ హెడ్ స్టాక్ టైల్ స్టాక్ అండ్ క్యారేజ్, ఓకేనా. క్యారేజ్ అదేవిధంగా టైల్ స్టాక్ ఏవైతున్నాయో మూవ్మెంట్ అవడానికి వాటికి ఏంటంటే స్లైడింగ్ సర్ఫేస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయండి, ఓకేనా. ఇన్నర్ గైడ్ వేసెస్ అలాగే అవుటర్ గైడ్ వేస్ ఏవైతున్నాయో ఇన్నర్ గైడ్ వేస్ అవుటర్ గైడ్ వేస్ మనకు వచ్చేసి హెడ్ స్టాక్ టైల్ స్టాక్ క్యారేజ్ అనేది మూవ్మెంట్ అవడానికి స్లైడింగ్ సర్ఫేసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే బెడ్ కోసం చెప్పాలంటే లేత్ యొక్క బెడ్ కోసం లేత్ బెడ్ ఏదైతుందో అది వచ్చేసి మనకి క్యాస్ట్ ఐరన్ తో మేడ్ చేయడం జరుగుతుందండి, ఓకేనా. మనకు ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ, ఓకేనా. సో ఏదైతే లేత్ బెడ్ ఉందో లేత్ బెడ్ వచ్చేసి మనకి క్యాస్ట్ ఐరన్ ఏదైతుందో క్యాస్ట్ ఐరన్ తో తయారు చేయడం జరుగుతుంది. ఈ క్యాస్ట్ ఐరన్ ఏదైతుందో క్యాస్ట్ ఐరన్ తో పాటు మనకి అలాయ్ చేస్తారండి, ఓకేనా. క్యాస్ట్ ఐరన్ అలాయ్ అనేది తీసుకుంటారు. ఆ అలాయ్ చేసేటప్పుడు అంటే మనకి అలాయ్ అంటే ఏంటండి, రెండు ఎలిమెంట్స్ ఏవైతున్నాయో రెండు మెటల్స్ ఏవైతున్నాయో వాటిని కలిపితేనే మనం అలాయ్ అంటామండి, ఓకేనా. సో క్యాస్ట్ ఐరన్ అలాయ్ అనేది వాడతారండి. ఆ అలాయ్ లో మనకి ఏ ఏ మెటల్స్ వాడతారంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే నికెల్ అలాగే కనుక చూసుకుంటే క్రోమియం ఏవైతున్నాయి క్రోమియం అనే వాడడం జరుగుతుంది, ఓకేనా. సో క్యాస్ట్ ఐరన్ అలాయిడ్ బెడ్స్ అండి. సో క్యాస్ట్ ఐరన్ అలాయిడ్ బెడ్స్, సో ఈ క్యాస్ట్ ఐరన్ అలాయిడ్ బెడ్స్ లో మనకి అలాయింగ్ ఎలిమెంట్స్ కింద ఏం వాడతారంటే మనకు వచ్చేసి నికెల్ అదే విధంగా క్రోమియం ఏవైతున్నాయో ఈ రెండింటిని వాడి మనకు వచ్చేసి లేత్ బెడ్స్ ఏవైతున్నాయో లేత్ బెడ్స్ ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ మెటీరియల్స్ ఉన్నాయి మెటీరియల్స్ వల్ల మనకి లేత్ బెడ్ ఏదైతుందో లేత్ బెడ్ మనం తయారు చేయడం వల్ల మనకు వచ్చేసి ఏదైతే లేత్ బెడ్ ఉందో మనకు వచ్చేసి సివియర్ కటింగ్ కండిషన్స్ ఏవైతున్నాయి అంటే హై స్పీడ్ కటింగ్ కండిషన్స్ మనకి వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఈ లేత్ బెడ్ ఉందో ఈ పర్టికులర్ మెటీరియల్ వాడడం వల్ల లేత్ బెడ్ అనేది వాటిని అబ్జర్వ్ చేసేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. ఎటువంటి మిషన్ అనేది వైబ్రేషన్ రాకుండా అదే విధంగా మనకు వచ్చేసి ఇప్పుడు లేత్ బెడ్ ఏదైతుందో దానికి కావాల్సిన రెసిస్టెన్స్ ఏదైతుందో రెసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ పర్టికులర్ మెటీరియల్ హై రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది, ఓకేనా. ఏవైతే షాక్స్ ఉన్నాయో ఏవైనా మనకి సడన్ గా లోడ్స్ అవి పడిపోయి అనుకోండి బెడ్ పైన అది వచ్చేసి ఫ్రాక్చర్ అవ్వకుండా ఆ షాక్స్ ఏవైతున్నా షాక్స్ కి రెసిస్టెన్స్ అవ్వడానికి మనకు వచ్చేసి ఈ పర్టికులర్ క్యాస్ట్ ఐరన్ అలాయ్ ఏదైతుందో క్యాస్ట్ ఐరన్ అలాయ్ వాడడం జరుగుతుంది లేత్ బెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి హై కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుందండి, ఓకేనా. ఏదైతే ఈ పర్టికులర్ క్యాస్ట్ ఐరన్ అలాయ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ క్యాస్ట్ ఐరన్ అలాయ్ తో మనకు వచ్చేసి లేత్ బెడ్స్ అనేది తయారు చేయడం వల్ల హై కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ఉంటుందండి లేత్ బెడ్స్ ఏవైతున్నాయో లేత్ బెడ్స్ కి, ఓకేనా. సో లేత్ బెడ్స్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి నార్మల్ లేత్ అండి. ఇది నార్మల్గా ఇంకా రిమైనింగ్ లేత్స్ ఏవైతున్నాయి వచ్చేసి ఏదైతే ఈ గ్యాప్ ఏదైతుందో మధ్యలో బెడ్ ఏదైతుందో బెడ్ మధ్యలో చాలా గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, లేత్ బెడ్ ఏదైతుందో లేత్ బెడ్ మధ్యలో సంథింగ్ గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకు ఆ గ్యాప్ ఇస్తారంటే మనకు వచ్చేసి లార్జ్ డయామీటర్స్ తో ఉన్న వర్క్ పీసెస్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ లార్జ్ డయామీటర్స్ తో ఉన్న వర్క్ పీసెస్ అనేవి మనకి మెషినింగ్ చేయడానికి మనకు వచ్చేసి ఏదైతే ఈ లేత్ బెడ్ ఏదైతుందో లేత్ బెడ్ కి మధ్యలో మనకి గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకేనా, లేత్ బెడ్స్ ఏవైతున్నాయి లేత్ బెడ్స్ మధ్యలో గ్యాప్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? ఓకేనా, ఆ గ్యాప్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుందంటే మనకి లార్జర్ డయామీటర్ తో ఉన్న వర్క్ పీసెస్ ఏవైతున్నాయి వాటిని మనకి మిషనింగ్ చేయడం కోసం ఆ గ్యాప్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, సో ఓవరాల్ గా మనకు వచ్చేసి లేత్ బెడ్ ఏదైతుందో లేత్ బెడ్ కి వచ్చేసి మనకి ఓవరాల్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవ్వండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ పార్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి హెడ్ స్టాక్ అండి. ఓకేనా, సో ఓవరాల్ గా నెక్స్ట్ పార్ట్ ఏదైతుందో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి హెడ్ స్టాక్ అండి. ఓకేనా, ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగిందండి. హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ వచ్చేసి మనకి లేత్ ఏదైతుందో లేత్ యొక్క లెఫ్ట్ పోర్షన్ లో ఉంటుందండి. ఓకేనా, అంటే మనకి లేత్ లెఫ్ట్ పోర్షన్ కాదండి, మనం ఏదైతే ఇక్కడ నార్మల్ గా ఆపరేటర్ అనేవాడు ఇక్కడ నించి ఉంటాడు కదండి నార్మల్ గా లేత్ ముందు, సో ఈ విధంగా నించునేటప్పుడు మనకు వచ్చేసి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతుందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు వచ్చేసి హెడ్ స్టాక్ అనేది మౌంట్ అయి ఉండడం జరుగుతుంది బెడ్ పైన. ఓకేనా, ద హెడ్ స్టాక్ ఈజ్ మౌంటెడ్ పర్మనెంట్లీ అండి. ఓకేనా, మనకు వచ్చేసి హెడ్ స్టాక్ అనేది పర్మనెంట్ గా అక్కడే మౌంట్ అయి ఉండిపోతుంది. ఓకేనా, టెయిల్ స్టాక్ ఏదైతుందో టెయిల్ స్టాక్ లో మూవ్మెంట్ అనేది ఉంటుందండి. ఓకేనా, అది ఎందుకు మూవ్మెంట్ ఉంటుందో నేను తర్వాత చెప్తాను. బట్ హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ మనకు వచ్చేసి పర్మనెంట్ గా మౌంట్ అయి ఉండిపోతుందండి ఆన్ ద లేత్ బెడ్. ఓకేనా, ఇన్నర్ వేస్. ఓకేనా, ఇన్నర్ గైడ్ వేస్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకోవడం జరిగింది. లేత్ బెడ్ యొక్క ఇన్నర్ గైడ్ వేస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్నర్ గైడ్ వేస్ పైన ఆ హెడ్ స్టాక్ అనేది పర్మనెంట్ గా మౌంట్ అయి ఉండిపోవడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకు ఈ హెడ్ స్టాక్ అనేది వాడతారంటే మనకి కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే నేను ఓవరాల్ గా లేత్ అంతా చూపించట్లేదండి, జస్ట్ హెడ్ స్టాక్ పోర్షన్ ఏదైతుందో హెడ్ స్టాక్ పోర్షన్ మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఓకే, ఇక్కడ ఏదైతే హెడ్ స్టాక్ పోర్షన్ ఉందో ఓన్లీ హెడ్ స్టాక్ పోర్షన్ మాత్రమే చూపిస్తున్నానండి. మనకి ఏదైతే హెడ్ స్టాక్ పోర్షన్ ఉందో హెడ్ స్టాక్ పోర్షన్ లో దీన్ని మనం చక్ అంటామండి. ఓకేనా, సో ఎవరైతే నార్మల్ గా సివిల్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే తెలియదు కాబట్టి దీన్ని మనం చక్ అనడం జరుగుతుందండి. సో ఈ హెడ్ స్టాక్ ఏదైతే ఉందో హెడ్ స్టాక్ పోర్షన్ లో మనం ఏం చేస్తామంటే ఏదైతే పర్టికులర్ వర్క్ పీస్ మనం మెషినింగ్ చేయాలో, ఓకేనా, ఒక సిలిండ్రికల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే ఒక పర్టికులర్ వర్క్ పీస్ మనం మెషినింగ్ చేయాలో ఆ పర్టికులర్ వర్క్ పీస్ ఏదైతుందో ఆ వర్క్ పీస్ మనకు వచ్చేసి హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ లో మనం మౌంట్ చేయడం జరుగుతుంది. అంటే హెడ్ స్టాక్ లా కాదండి, మనకు వచ్చేసి హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ లో సంబంధించి హెడ్ స్టాక్ స్పిండిల్ అనేది ఉంటుంది, దానికోసం మనం డిస్కస్ చేద్దాం. ఆ హెడ్ స్టాక్ స్పిండిల్ ఏదైతుందో హెడ్ స్టాక్ స్పిండిల్ కి ఈ చెక్ ఏదైతుందో చెక్ ని మౌంట్ చేస్తారండి. ఓకేనా, హెడ్ స్టాక్ స్పిండిల్ ఏదైతుందో హెడ్ స్టాక్ స్పిండిల్ చెక్ ఏదైతే చెక్ ని మౌంట్ చేస్తారు. ఆ చెక్ ఏదైతుందో ఈ చెక్ యొక్క జాస్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ జాస్ అనేది మనకి మూవ్ అవుతాయండి. సో ఈ అవుటర్ గా మూవ్ అవుతాయి, అవుటర్ గా అంటే మన యొక్క పర్టికులర్ వర్క్ పీస్ యొక్క డయామీటర్ బట్టి మనం ఈ జాస్ ఏవైతున్నా జాస్ మనం మూవ్ చేయాలండి. సో మూవ్ చేసి సో మనకి ఎంత డయామీటర్ తో మనకి కావాలో ఆ విధంగా మనం డయామీటర్ సెట్ చేసుకుని వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ మనం ఇందులో ఫిట్ చేయడం జరుగుతుందండి. సో ఫిట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఓవరాల్ గా ఇక్కడ మనకి స్పిండిల్ రొటేట్ అవుతుందండి, మనకు వచ్చేసి చక్ కూడా రొటేట్ అవుతుంది. యాజ్ యూజువల్ చక్ తో పాటు మనకు వచ్చేసి మనం ఇక్కడ మౌంట్ చేసాం కాబట్టి మనకి వర్క్ పీస్ కూడా రొటేట్ అవడం జరుగుతుంది. ఓకేనా, సో మనకు వచ్చేసి చక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు కనుక చూసుకుంటే ఏదైతే ఈ చక్ ఉందో చక్ లో వచ్చేసి మనకి హాలో స్పిండిల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, మనకి ఏదైతే చక్ ఉందో చక్ లో వచ్చేసి మనకి హాలో స్పిండిల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, దీనికి వచ్చేసి మనకి ఒక హాలో స్పిండిల్ అనేది ఉండడం జరుగుతుందండి చక్ లో. సో ఇది వచ్చేసి మనకి హాలో స్పిండిల్ ఏదైతుందో చక్ లో వచ్చేసి హాలో స్పిండిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ హాలో స్పిండిల్ ఏదైతుందో ఈ హాలో స్పిండిల్ మనకు వచ్చేసి చక్ లో మెయిన్ గా ఎందుకు వాడతామంటే మనకు వచ్చేసి ఈ హాలో స్పిండిల్ ఏదైతుందో హాలో స్పిండిల్ లో వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకు వచ్చేసి హాలో స్పిండిల్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. నేను అక్కడ 2D డయాగ్రామ్ కింద ఇండికేట్ చేసి ఇది వచ్చేసి మనకి 3D డయాగ్రామ్ అండి. ఓకేనా, సో ఈ హాలో స్పిండిల్ ఏదైతుందో ఈ హాలో స్పిండిల్ ఇక్కడ చూసే మనకి థ్రెడ్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా, సో ఈ థ్రెడ్స్ ఏవైతున్నాయి ఈ థ్రెడ్స్ పైన మనం వచ్చేసి ఈ చక్ ఏదైతుందో చక్ను మనం బిగించడం జరుగుతుందండి. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి హాలో స్పిండిల్ అండి. ఈ హాలో స్పిండిల్ ఏదైతుంది హాలో స్పిండిల్ పైన థ్రెడ్స్ ఏవైతున్నాయి ఈ థ్రెడ్స్ ఏవైతున్నాయో ఈ థ్రెడ్స్ పైన మనం ఏంటంటే ఈ చక్ ఏదైతుందో చక్ను మనం బిగించడం జరుగుతుంది. ఓకేనా, సో చక్ బిగించడం వల్ల మనకి ఏదైతే ఆల్ ఓవర్ మనకి ఇప్పుడు కనుక చూసుకుంటే ఇది హెడ్ స్టాక్ కదండి, లేత్ యొక్క హెడ్ స్టాక్ కదండి. సో ఏదైతే ఆల్ ఓవర్ మెకానిజం అండి, ఓకేనా, లేత్ కి సంబంధించిన ఆల్ ఓవర్ మెకానిజం మనకి ఎక్కడ ఉంటుందంటే మనకు వచ్చేసి హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ లో మాత్రమే మనకి ఆల్ ఓవర్ మెకానిజం లేత్ యొక్క ఆల్ ఓవర్ మెకానిజం అనేది మనకి హెడ్ స్టాక్ లో ఉంటుందండి. అంటే గేర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద పవర్ ఏదైతే మనం ఇస్తున్నాం ఆ పవర్ అనేది మనకి ఇక్కడ గేర్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఆ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి ఏదైతే స్పీడ్ కావాలో అక్కడ మనం ఆల్టర్ చేసుకుంటామండి. సో ఆ స్పీడ్ అనేది ఆల్టర్ చేసుకున్న దాన్ని బట్టి మనకు వచ్చేసి డిఫరెంట్ స్పీడ్స్ లో మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ స్పిండిల్ ఏదైతుందో స్పిండిల్ అనేది తిరగడం జరుగుతుందండి. ఓకేనా, సో స్పిండిల్ ఏదైతే స్పీడ్ తో తిరుగుతుందో అదే స్పీడ్ తో మనకు వచ్చే చక్క అనేది తిరుగుతుంది. అదే స్పీడ్ తో మనకు వచ్చే చక్క తిరగడం వల్ల మనకు వర్క్ పీస్ కూడా అదే స్పీడ్ తో తిరగడం జరుగుతుంది. ఓకేనా, సో మనకు వచ్చేసి ఆల్ ఓవర్ ద మెకానిజం, లేత్కి సంబంధించి ఆల్ ఓవర్ మెకానిజం మనకి ఎక్కడ ఉంటుందంటే మనకు వచ్చేసి హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ లో మాత్రమే ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏదైతే ఈ చక్ ఉందో ఈ పర్టికులర్ హాలో స్పిండిల్ ఏదైతుంది హాలో స్పిండిల్ లో మనం ఏంటంటే దాన్ని బిగించడం జరుగుతుంది. ఓకేనా, మనకు వచ్చేసి మనం చూసిన చక్కన ఏంటంటే ఈ పర్టికులర్ థ్రెడ్స్ ఏవైతే థ్రెడెడ్ పోర్షన్ లో మనం బిగించడం జరుగుతుంది. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకు వచ్చేసి హాలో స్పిండిల్, ఎందుకు మనం దీన్ని హాలో అంటున్నామంటే మనకు వచ్చేసి త్రూ అవుట్ ఇట్స్ లెంత్ ఇది ఏంటంటే మామూలుగా హాలోగా ఉండడం జరుగుతుందండి. ఓకేనా, త్రూ అవుట్ లెంత్ అండి అది వచ్చేసి ఇక్కడ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇందాక లేత ఏదైతే చూసుకున్నామో ఇక్కడ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకి చక్ ఉంది కదండి, ఇక్కడ మనకి స్పిండిల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది హాలోగానే ఉంటుందండి. ఎందుకు హాలోగా ఉంటుందంటే మనకు వచ్చేసి ఇన్ కేసు లెంతీ వర్క్ పీసెస్ కనుక మనకు వచ్చాయనుకోండి. ఓకేనా, సో లెంతీ వర్క్ పీసెస్ మనం మెషినింగ్ చేయాలనుకోండి మనకు వచ్చేసి మనకి ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ అనేది మనకి ఇక్కడ వరకే రావాలండి. ఓకేనా, బట్ అది చాలా లెంత్ గా ఉందనుకోండి, ఇక్కడ హాలో ఉండడం వల్ల అంటే మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ స్పిండిల్ ఉందో ఈ స్పిండిల్ మనకు వచ్చేసి హాలోగా ఉండడం వల్ల అందులో ఓవరాల్ గా వర్క్ పీస్ అనేది దాని త్రూ అవుట్ లెంత్ అనేది మనం దాన్ని పెట్టేయడం జరుగుతుంది. సో పెట్టేయడం వల్ల మనకు వచ్చేసి మేబీ వర్క్ పీస్ అనేది ఏదైతే మనం మెషినింగ్ చేద్దాం అనుకుంటున్నాం వర్క్ పీస్ అనేది మనకి బయట కూడా వచ్చేసిందండి. ఏదైతే హెడ్ స్టాక్ ఉందో ఈ హెడ్ స్టాక్ స్పిండిల్ కి బయట కూడా మనకి వర్క్ పీస్ అనేది వచ్చేయడం జరుగుతుంది, ఎందుకంటే త్రూ అవుట్ హాలో ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో మనకు వచ్చేసి ఏదైతే ఈ హాలో స్పిండిల్ ఉందో హాలో స్పిండిల్ అనేది మనకి విధంగా ఉండడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ హాలో స్పిండిల్ ఏదైతే ఉందో హాలో స్పిండిల్ అనేది మనకి సంథింగ్ ట్యాపర్ గా ఉండడం జరుగుతుందండి. ఎందుకు ట్యాపర్ గా ఉంటుందంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే, సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి హాలో స్పిండిల్ అండి. ఓకేనా, ఏదైతే ఒక హెడ్ స్టాక్ ఏదైతే హెడ్ స్టాక్ యొక్క హాలో స్పిండిల్ అండి. సో ఈ హాలో స్పిండిల్ అనేది మనకు వచ్చేసి త్రూ అవుట్ బోర్ ఉంటుందండి. ఓకేనా, ఈ విధంగా మనకు వచ్చేసి ఎందుకంటే మనకు వచ్చేసి ఓవరాల్ గా ఏదైతే లాంగర్ వర్క్ పీసెస్ ఉన్నాయంటే లాంగర్ వర్క్ పీసెస్ కూడా మనం మెషిన్ చేసేటట్టుగా మనకు వచ్చేసి ఏదైతే హెడ్ స్టాక్ ఉందో హెడ్ స్టాక్ స్పిండిల్ అంతా మనకు వచ్చేసి బోర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో బోర్ అంటే మనకు వచ్చేసి సంథింగ్ హోల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ స్పిండిల్ ఉందో ఈ స్పిండిల్ వచ్చేసి హాలో స్పిండిల్ కి ఒక ఎండ్ ఏదైతే ఉందో ఒక ఎండ్ లో వచ్చేసి అది ట్యాపర్ సెక్షన్ లో ఉండడం జరుగుతుందండి. ఓకేనా, ఒక ఎండ్ ఏదైతే ఉందో ఆ ఎండ్ వచ్చేసి మనకి ట్యాపర్ సెక్షన్ ఉండడం జరుగుతుంది. ఎందుకు ఆ ట్యాపర్ సెక్షన్ ఉంటుందంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ఒక ఎండ్ ఏదైతే అంటే మనకి ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో ఫ్రంట్ ఎండ్ లో మనకు వచ్చేసి ట్యాపర్ సెక్షన్ ఉంటుందండి. సో ఆ ట్యాపర్ సెక్షన్ ఏదైతే ఉందో ట్యాపర్ సెక్షన్ ఎందుకు మనం ట్యాపర్ సెక్షన్ పెడతామంటే మనకు వచ్చేసి ఏవైతే ఈ సెంటర్స్ ఏవైతున్నాయి అంటే మనకు వచ్చేసి జాబ్ ఏదైతే ఒక పర్టికులర్ డిఫరెంట్ అంటే అన్ని జాబ్స్ మనం వచ్చేసి సక్సెస్ చేయలేమండి. సో కొన్ని జాబ్స్ ఏవైతున్నాయో వాటిని వచ్చేసి మనం వాటికి సపోర్ట్ అనేది ఇవ్వాలండి. ఓకేనా, హెడ్ స్టాక్ నుంచి అదేవిధంగా టెయిల్ స్టాక్ నుంచి మనం సపోర్ట్ అనేది ఇవ్వాలండి. సో ఆ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలంటే మనం వచ్చేసి సెంటర్స్ అనేవి అందులో పెట్టాలండి. సో ఏవైతే సెంటర్స్ ఉన్నాయో సెంటర్స్ వచ్చేసి మనకి ట్యాపర్ లో ఉండడం జరుగుతుంది కాబట్టి. ఓకేనా, ఏ సెంటర్ చూసుకుంటే మనకు వచ్చేసి ట్యాపర్ గా ఉండడం జరుగుతుంది. ఓకేనా, అంటే ట్యాపర్ సెక్షన్ అంటే ఏం లేదండి. ట్యాపర్ సెక్షన్ అంటే ఒక ఎండ్ ఏదైతే డయామీటర్ ఉందో చివరి ఎండ్ వరకు మనకు వచ్చేసి అదే డయామీటర్ ఫాలో అవ్వదండి. మనకు వచ్చేసి ఏదైతే డయామీటర్ ఇంక్రీజ్ అయినా అవుతుంది, అదేవిధంగా డయామీటర్ డిక్రీజ్ అయినా అవుతుందండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి డయామీటర్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ సంథింగ్ డయామీటర్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మనకి డయామీటర్ తగ్గిందండి. ఓకేనా, సో ఆ పర్టికులర్ సెక్షన్ ఏదైతుందో ఆ సెక్షన్ మనం ట్యాపర్ సెక్షన్ అంటామండి. ఓకేనా, సో ఈ పర్టికులర్ సెంటర్స్ ఏవైతున్నా సెంటర్స్ ని మనం హెడ్ స్టాక్ స్పిండిల్ లో పెట్టాలంటే ఇవి ట్యాపర్ సెక్షన్ లో ఉన్నాయి కాబట్టి దాని ఫస్ట్ ఎండ్ ఏదైతే ఒక ఎండ్ ఏదైతుందో ఆ ఎండ్ కూడా మనకి ట్యాపర్ సెక్షన్ లో ఉండాలి. ఓకేనా, అందువల్ల మనకి ఏదైతే ఫస్ట్ ఎండ్ ఏదైతుందో ఆ ఎండ్ మనకు వచ్చేసి ట్యాపర్ సెక్షన్ లో ఉండడం జరుగుతుంది. ఆ ట్యాపర్ సెక్షన్ లో ట్యాపర్డ్ బ్రష్ ఏదైతుందో ట్యాపర్డ్ బుష్ ఏదైతుంది ట్యాపర్డ్ బుష్ అని పెట్టి మనం ఏవైతే ఈ సెంటర్స్ ఉన్నాయి సెంటర్స్ అనేవి పెట్టడం జరుగుతుందండి. ఇప్పుడు హెడ్ స్టాక్ లో ఉన్న సెంటర్ ని వచ్చేసి మనం హెడ్ స్టాక్ సెంటర్ అంటామండి. అదే విధంగా దానికి ఇంకొక నేమ్ కూడా ఉండడం జరిగింది, అది వచ్చేసి మనకి లైవ్ సెంటర్ అంటామండి. ఓకేనా, హెడ్ స్టాక్ లో మౌంట్ చేసే సెంటర్ ఏదైతే ఉందో హెడ్ స్టాక్ లో ఉండే సెంటర్ ని మనం లైవ్ సెంటర్ లేదంటే హెడ్ స్టాక్ సెంటర్ అంటామండి. ఎందుకు లైవ్ సెంటర్ అంటామంటే మనకు వచ్చేసి ఇది ఏదైతే స్పిండిల్ ఉందో స్పిండిల్ అనేది రొటేట్ అవుతుంది. స్పిండిల్ రొటేట్ అవుతుంటే మనకు వచ్చేసి ఇక్కడ సెంటర్ కూడా మనకి రొటేట్ అవుతుంది కాబట్టి. ఓకేనా, సో సెంటర్ ఏదైతుందో సెంటర్ వచ్చేసి మనకి యాక్షన్ లో ఉండడం జరుగుతుంది. సో అందువల్ల మనం దీన్ని ఏమంటామంటే లైవ్ సెంటర్, ఎందుకంటే సెంటర్ అనేది యాక్షన్ లో ఉంది కాబట్టి మనం దాన్ని ఏమంటామంటే లైవ్ సెంటర్ అంటామండి. ఓకేనా, ఏదైతే హెడ్ స్టాక్ సెంటర్ ఉందో హెడ్ స్టాక్ సెంటర్ మనం లైవ్ సెంటర్ అనడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ హాలో స్పిండిల్ ఉందో దీనికి వచ్చేసి ఇంకొక డయాగ్రామ్ నేను మీకు చూపిస్తానండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఇది కనుక చూసుకుంటే ఇంకా ఎలాబరేటెడ్ డయాగ్రామ్ అండి. ఓకేనా, ఇక్కడ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇది హెడ్ స్టాక్ అండి. ఓకేనా, ఇది హెడ్ స్టాక్, ఇది ఒక హెడ్ స్టాక్ యొక్క స్పిండిల్ అండి. ఇది వచ్చేసి మనకి స్పిండిల్ నోస్. మనకి హెడ్ స్టాక్ స్పిండిల్లో ఏ పర్టికులర్ పార్ట్ అనేది థ్రెడెడ్ పార్ట్ ఉంటుందంటే మనకు వచ్చేసి స్పిండిల్ నోస్ ఏదైతే ఉందో స్పిండిల్ నోస్ మనకి థ్రెడెడ్ పార్ట్ అండి. ఓకేనా, ఇందాక నేను మీకు ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగిందండి. స్పిండిల్ నోస్ ఏదైతే ఉందో స్పిండిల్ నోస్ మాత్రం మనకి థ్రెడెడ్ పార్ట్ అండి. ఓకేనా, సో స్పిండిల్ నోస్ దగ్గర మనకు వచ్చేసి ట్యాపర్ సెక్షన్ కూడా ఉంటుందండి. ఆ ట్యాపర్ సెక్షన్ లో మనం వచ్చేసి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్ ని మౌంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ థ్రెడెడ్ పార్ట్ ఏదైతే థ్రెడెడ్ పార్ట్ పైన మనం చక్ అనేది పెడతామండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, ఆల్ ఓవర్ ద టర్నింగ్ మెకానిజం అవ్వచ్చు, ఏదైతే రోటరీ మెకానిజం అవ్వచ్చు, అంతా మనకి హెడ్ స్టాక్ లో ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే సంథింగ్ ఇక్కడ ఏదో మోటార్ ఉందండి, పర్టికులర్ మోటార్ ఏదైతే మోటార్ ద్వారా మనకు వచ్చేసి ఇక్కడికి ఏదైతే పవర్ అనేది రావడం జరుగుతుందండి ఈ గేర్స్ కి. ఓకేనా, డ్రైవింగ్ గేర్స్ ఏవైతే డ్రైవింగ్ గేర్స్ పవర్ రావడం జరుగుతుంది, ఈ డ్రైవింగ్ గేర్స్ అనేది సో ఓవరాల్ గా ఆల్ ఓవర్ మెకానిజం ఏదైతే ఆ మెకానిజం అంతా రొటేట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏదైతే ఈ కోన్ పుల్లి ఏదైతే కోన్ పుల్లిని రొటేట్ చేయడం జరుగుతుంది. ఈ కోన్ పుల్లి అనేది మళ్ళీ మనకి స్పిండిల్ రొటేట్ చేయడం జరుగుతుంది, స్పిండిల్ అనేది చక్కని రొటేట్ చేస్తుంది, చక్క అనేది ఏదైతే మనకి వర్క్ పీస్ మౌంట్ చేసామో ఆ వర్క్ పీస్ రొటేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అంతే కదండి, మనకు వచ్చేసి ఇప్పుడు ఆల్ ఓవర్ మెకానిజం అందుకే హెడ్ స్టాక్ లో ఉంటుందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏదైతే ఈ కోన్ పుల్లి ఉందో కోన్ పుల్లిలో మనకు వచ్చేసి డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉండడం జరిగిందండి. ఓకేనా, సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఎందుకున్నాయంటే మనకు వచ్చేసి స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో స్పీడ్స్ ని వేరీ చేయడానికి అండి. ఓకేనా, స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో స్పీడ్స్ ని వేరీ చేయడానికి మనకు వచ్చేసి డిఫరెంట్ డయామీటర్స్ తో స్టెప్స్ అనేవి ఉండడం జరిగిందండి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ హెడ్ స్టాక్ ఏదైతే ఉందో హెడ్ స్టాక్ లో మనకు వచ్చేసి ఓవర్ గా 6 స్పీడ్స్ అనేవి వస్తాయండి. ఓకేనా, 6 టైప్ ఆఫ్ స్పీడ్స్ అనేవి వస్తాయండి. ఓకేనా, హెడ్ స్టాక్ లో. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే లార్జర్ డయామీటర్ పుల్లి ఏదైతే ఉందో ఈ లార్జర్ డయామీటర్ పుల్లికి మనం బెల్ట్ అనేది కనెక్ట్ చేసాం అనుకోండి, మనకి ఏంటంటే చాలా లో స్పీడ్స్ వస్తూ ఉంటాయండి. ఓకేనా, లో స్పీడ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా హయ్యర్ స్మాలర్ డయామీటర్ తో ఉన్న కోన్ పుల్లికి మనం బెల్ట్ అనేది కనెక్ట్ చేసామంటే మనకు వచ్చేసి హయ్యర్ స్పీడ్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, హయ్యర్ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో హయ్యర్ స్పీడ్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ కోన్ పుల్లీస్ ఏవైతే ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక 3 మనకి ఇప్పుడు ఇది కనుక చూసుకుంటే మిడిల్ కోన్ పుల్లి ఏదైతే మిడిల్ కోన్ పుల్లికి మనం బెల్ట్ కనెక్ట్ చేసామండి అనుకోండి, మనకు వచ్చేసి ఏమవుతుందండి, మనకు వచ్చేసి ఓవరాల్ గా మీడియం స్పీడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏవైతే ఈ కోన్ పుల్లి 6 స్పీడ్స్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనకి 3 చెప్పారు కదా, మరి మిగతా 3 ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ గేర్ మెకానిజం అని కూడా ఉంటుందండి. ఓకే, మనకు వచ్చేసి ఇందులో 2 మెకానిజమ్స్ అయితే ఉంటాయి, అంటే 2 డ్రైవ్స్ అనేవి ఉంటాయండి. అదొకటి చూసుకుంటే కోన్ పుల్లి డ్రైవ్, రెండోది కనుక చూసుకుంటే బ్యాక్ గేర్ డ్రైవ్. ఓకేనా, సో ఇందులో మనకి 2 డ్రైవ్స్ అనే ఉంటాయండి. అది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఒకటి వచ్చేసి డైరెక్ట్ డ్రైవ్ అండి. ఓకేనా, మనకు వచ్చేసి ఫస్ట్ ఇది డైరెక్ట్ డ్రైవ్ అండి, రెండోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి బ్యాక్ గేర్ డ్రైవ్ అండి. అంటే మనకు వచ్చేసి డైరెక్ట్ డ్రైవ్ అంటే ఏం లేదండి, ఏదైతే కోన్ పులి ఉందో కోన్ పులి నుంచి డైరెక్ట్ గా ఏదైతే ఈ పర్టికులర్ స్పిండిల్ ఉందో స్పిండిల్ కి కనెక్షన్ ఉంటుందండి. ఓకేనా, దాన్ని మనం డైరెక్ట్ డ్రైవ్ అంటాం. ఏదైతే బ్యాక్ గేర్ డ్రైవ్ అంటే మనకు వచ్చేసి లోయెస్ట్ స్పీడ్స్ కావాలనుకోండి, చాలా లోయెస్ట్ స్పీడ్స్ కావాలనుకోండి, మనం వచ్చేసి బ్యాక్ గేర్ అనేది ఎంగేజ్ చేయాలండి. బట్ మనకి ఇక్కడ ఏంటంటే అది చూపించలేము మనం. అది వచ్చేసి మనకి ఏదైతే ఈ కోన్స్ ఉన్నాయి వీటికి వచ్చేసి అది బ్యాక్ సైడ్ లో ఉండడం జరుగుతుంది, అది మనం ఇక్కడ చూపించలేం కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో దాన్ని వచ్చేసి మనం బ్యాక్ గేర్ డ్రైవ్ అంటామండి. బ్యాక్ గేర్ డ్రైవ్ లో ఏం చేస్తామంటే ఈ కోన్ పుల్ ఏదైతుందో దీన్ని మనం డిస్కనెక్ట్ చేసేస్తామండి స్పిండిల్ నుంచి. ఓకేనా, స్పిండిల్ నుంచి దీనికి డిస్కనెక్ట్ చేసేసి ఆ బ్యాక్ గేర్ డ్రైవ్ ఏదైతుందో ఆ బ్యాక్ గేర్ డ్రైవ్ మనం స్పిండిల్ ఏదైతుందో స్పిండిల్ ఎంగేజ్ చేయడం జరుగుతుందండి. ఆ బ్యాక్ గేర్ మెకానిజం మనం స్పిండిల్ అనేది ఎంగేజ్ చేయడం వల్ల మనకు వచ్చేసి స్పీడ్స్ అనేవి చాలా స్లోగా రావడం జరుగుతుంది. అది వచ్చేసి మనకి ఇంకొక 3 స్పీడ్స్ అనేవి అక్కడ ఉంటాయండి. ఓకేనా, బ్యాక్ గేర్ మెకానిజం లో మనకు వచ్చేసి 3 స్పీడ్స్ అని ఉంటాయి. ఓవరాల్ గా మనకు వచ్చేసి 6 స్పీడ్స్ ఏవైతున్నాయో ఈ టెయిల్ స్టాక్ లో మనకి 6 స్పీడ్స్ అయినా రావడం జరుగుతుందండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి మోస్ట్ గా వచ్చే పాయింట్స్ ఏంటంటే ఇక్కడ నేను ఇన్ని డయాగ్రామ్స్ మీకు ఇండికేట్ చేశాను కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్రామ్ నేను ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పడం జరిగింది. సో హెడ్ స్టాక్ మనకి ఏ పొజిషన్ లో ఉంటుంది, లెఫ్ట్ పొజిషన్ లో ఉంటుంది. ఓకేనా, సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే హెడ్ స్టాక్ ఉందో సో ఓవరాల్ దాని స్పిండిల్ అనేది ఎక్కడ ఉంటుంది, ఆ హెడ్ స్టాక్ స్పిండిల్ కి థ్రెడెడ్ పార్ట్స్ ఉన్న మనం ఏమంటామో, మనకు వచ్చేసి ఏదైతే హెడ్ స్టాక్ లో ఉన్న సెంటర్ ఏదైతుందో సెంటర్ మనం ఏమనడం జరుగుతుంది. ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. మనకు వచ్చేసి ఆల్ ఓవర్ హెడ్ స్టాక్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకేనా, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతుందో హెడ్ స్టాక్ అనేది ఏ పర్టికులర్ మెటీరియల్ తో తయారు చేస్తారంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే కార్బన్ తో తయారు చేయడం జరుగుతుందండి. లేదు అంటే నికెల్ క్రోమ్ ఏదైతే ఉందో నికెల్ క్రోమ్ తో మనకు వచ్చేసి ఏదైతే హెడ్ స్టాక్ ఉందో హెడ్ స్టాక్ ని తయారు చేయడం జరుగుతుందండి. ఓకేనా, కార్బన్ లేదు అంటే నికెల్ క్రోమ్ ఏదైతే ఉందో నికెల్ క్రోమ్ తో మనకు వచ్చేసి హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ ని తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా, హెడ్ స్టాక్ యొక్క పార్ట్ ని ఓవరాల్ గా ఓకేనా సారీ నికెల్ క్రోమ్ స్టీల్ అండి. ఓకేనా, నికెల్ క్రోమ్ స్టీల్ తో మనకు వచ్చేసి హెడ్ స్టాక్ ని తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టెయిల్ స్టాక్ అండి. ఓకేనా, నెక్స్ట్ మెయిన్ పార్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టెయిల్ స్టాక్ కోసం మనం చెప్పుకుందామండి. రైట్, సో టెయిల్ స్టాక్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు వచ్చేసి ఆల్రెడీ నేను ఇందాక మీకు ఇండికేట్ చేయడం జరిగిందండి. ఏదైతే పర్టికులర్ లేత్ ఏదైతుందో లేత్కి వచ్చేసి రైట్ పోర్షన్ అంటే ఆపరేటర్ ఎవరైతే నించుంటున్నారో, ఇప్పుడు వచ్చేసి ఆపరేటర్ దగ్గర నించున్నారు కదండి, ఆపరేటర్ ఎవరైతే నించుంటున్నారో ఆపరేటర్ కి రైట్ సైడ్ లో ఉన్న పార్ట్ నే మనం ఏమంటామంటే రైట్ హ్యాండ్ సైడ్. అంటే లేదు అనుకుంటే లేత్ బెడ్ ఏదైతుందో లేత్ బెడ్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పార్ట్ ని మనం టెయిల్ స్టాక్ అంటామండి. సో ఇప్పుడు వచ్చేసి టెయిల్ స్టాక్ అనేది మనకి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కాదండి, అది టెంపరీ కన్స్ట్రక్షన్. ఎందుకంటే మనకి టెయిల్ స్టాక్ ఏదైతుందో టెయిల్ స్టాక్ ని మనం మూవ్ చేస్తామండి అటు ఇటు. ఎందుకు మనం టెయిల్ స్టాక్ ని మూవ్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే ఈ పర్టికులర్ నాకు వచ్చేసి జాబ్ యొక్క లెంత్ అనేది ఇంతే ఉండడం జరిగిందండి. ఈ జాబ్కి నేను ఏంటంటే సపోర్ట్ అనేది ఇవ్వాలండి. సో సపోర్ట్ ఇవ్వాలంటే నేను ఇక్కడ ఏం చేస్తానండి, టెయిల్ స్టాక్ ఏదైతుందో టెయిల్ స్టాక్ని కాస్త ముందుకు తీసుకొస్తానండి. సో టెయిల్ స్టాక్లో కూడా మనకు వచ్చే సెంటర్ అనేది ఉంటుందండి. ఓకేనా, ఈ విధంగా మనకి సెంటర్ అనేది ఉంటుంది, అది నేను చూపిస్తానండి. ఓకే, ఈ విధంగా సెంటర్ ఉంటుంది. అయితే ఈ సెంటర్ ఉంది, సెంటర్ అనేది మనకి మనం సెంటర్స్తో ఏం చేస్తామంటే మనకు వచ్చేసి హెడ్ స్టాక్లో సెంటర్ ఈ విధంగా ఉంటుంది కదండి. ఓకేనా, మనకి అయితే హెడ్ స్టాక్ సెంటర్ ఉందో హెడ్ స్టాక్ సెంటర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసి అయితే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ ఈ విధంగా ఉంటుంది. టెయిల్ స్టాక్ సెంటర్ ఏదైతుందో టెయిల్ స్టాక్ సెంటర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ ని సపోర్ట్ చేయడానికి మనం సెంటర్స్ ని వాడతామండి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డిఫ్లెక్షన్స్ గట్టా రాకుండా ఉండాలంటే మనం వచ్చేసి దీనికి సపోర్ట్ అనేది ఇవ్వాలండి. సో అందువల్ల ఏంటంటే టెయిల్ స్టాక్ ఉందో టెయిల్ స్టాక్ ని కాస్త ముందుకు మూవ్ చేస్తానండి. ఓకేనా, టెయిల్ స్టాక్ లో సెంటర్ పెట్టి దీన్ని దాన్ని కాస్త ముందుకు మూవ్ చేయడం జరుగుతుంది. ముందుకు మూవ్ చేసి ఆ వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ కి సపోర్ట్ ఇస్తానండి. ఓకేనా, బట్ హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ మనం మూవ్ చేయలేమండి, అది వచ్చేసి పర్మనెంట్ కన్స్ట్రక్షన్. బట్ టెయిల్ స్టాక్ ఏదైతుందో వచ్చేసి టెంపోరల్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనం దాన్ని ఏంటంటే మూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో టెయిల్ స్టాక్ కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే ఏదైతే లేత్ బెడ్ ఏదైతుందో లేత్ బెడ్ యొక్క ఇన్నర్ గైడ్ వేస్ ఏవైతున్నాయి ఇన్నర్ గైడ్ వేస్ పైన మాత్రమే మనకి టెయిల్ స్టాక్ ఉండడం జరుగుతుంది. ఇన్నర్ గైడ్ వేస్ పైన మూవ్మెంట్ అయ్యే పార్టీ ఏంటి, మనకు వచ్చేసి టెయిల్ స్టాక్ ఏంటి. ఓకేనా, ఇన్నర్ గైడ్ వేస్ పైన హెడ్ స్టాక్ కూడా ఉంటుంది, బట్ హెడ్ స్టాక్ అనేది మూవ్ అవుతుంది, అది పర్మనెంట్ కన్స్ట్రక్షన్. ఓకేనా, బట్ ఇన్నర్ గైడ్ వేస్ పైన మూవ్ అయ్యే ఇంకొక పార్ట్ ఏంటంటే మనకు వచ్చేసి టెయిల్ స్టాక్ అనేది లేత్ బెడ్ యొక్క ఇన్నర్ గైడ్ వేస్ పైన మూవ్ అయ్యే పార్ట్ అండి. ఓకేనా, సో మనకు వచ్చేసి టెయిల్ స్టాక్ మనం ఆ విధంగా వాడడం జరుగుతుందండి. సో ఇది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టెయిల్ స్టాక్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మనకి ఇది కనుక చూసుకుంటే మనకి స్పిండిల్ అండి. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే స్పిండిల్ అనడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే ఈ టెయిల్ స్టాక్ ఉందో ఈ పర్టికులర్ పోర్షన్ ఏదైతుందో ఈ పోర్షన్ మనం ఏమంటామంటే బ్యారెల్ అంటామండి. ఓకేనా, బ్యారెల్ అంటామండి. ఓకేనా, బ్యారెల్. ఇప్పుడు కనుక చూసుకుంటే దీన్ని మనం ఏమంటామంటే హ్యాండ్ వీల్ అంటామండి. ఓకేనా, టెయిల్ స్టాక్ యొక్క హ్యాండ్ వీల్ అనడం జరుగుతుంది, హ్యాండ్ వీల్. ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే ఈ స్పిండిల్ ఉందో ఈ స్పిండిల్ అనేది మనకి ఏంటంటే సపోర్ట్ అనేది ఇస్తుందండి. ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ వచ్చేసి ఇంకొక ఎండ్ ఏదైతుందో ఒక ఎండ్ లో మనకు వచ్చేసి హెడ్ స్టాక్ సపోర్ట్ ఇస్తుంది, ఇంకొక ఎండ్ ఏదైతుందో ఎండ్ లో మనకు వచ్చేసి టెయిల్ స్టాక్ ఏదైతుందో టెయిల్ స్టాక్ అనేది సపోర్ట్ ఇస్తుంది. ఈ టెయిల్ స్టాక్ అనేది ఆల్ ఓవర్ లెంత్ ఆఫ్ ద బెడ్ ఏదైతుందో బెడ్ యొక్క లెంత్ అంతా ఏంటంటే మూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ హ్యాండ్ వీల్ ఉందో హ్యాండ్ వీల్ ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక తిప్పామనుకోండి మనకి స్పిండిల్ ఏదైతుందో స్పిండిల్ అంటే మనకు వచ్చేసి ఇందులో ఇన్నర్ పోర్షన్ ఏదైతుందో ఇన్నర్ పోర్షన్ లో మనకు వచ్చేసి స్పిండిల్ అనేది ఉండడం జరుగుతుందండి. ఓకేనా, మనకు వచ్చేసి అది సెంటర్ కదండి, మనకు వచ్చేసి ఇన్నర్ పోర్షన్ లో ఈ విధంగా మనకి స్పిండిల్ అనేది ఉంటుందండి. స్పిండిల్ ఏదైతే ఉంది స్పిండిల్ అనేది మనకు కూడా ట్యాపర్ గా ఉంటుంది. ఎందుకు మనకు ట్యాపర్ గా ఉంటుందని మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ సెంటర్ ఏదైతుందో సెంటర్ అందులో ఫిట్ అవ్వాలండి. ఓకేనా, అందువల్ల మనకు అనేది అది కూడా ట్యాపర్ గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే హ్యాండ్ వీల్ అని రొటేట్ చేస్తున్న కొద్ది మనకు వచ్చేసి ఇక్కడ స్క్రూ మెకానిజం ద్వారా మనకి ఏంటంటే ఈ సెంటర్ ఏదైతుందో సెంటర్ ఈ స్పిండిల్ స్పిండిల్ ఏదైతుందో స్పిండిల్ వచ్చేసి మనకి ఇన్ అండ్ అవుట్ రావడం జరుగుతుంది, బయటికి లోపలికి బయటికి లోపలికి వెళ్ళడం జరుగుతుందండి. ఓకేనా, సో అప్పుడు ఏంటంటే మనకు వచ్చేసి ఈ సెంటర్ ఏదైతుందో సెంటర్ కూడా దాంతో పాటు దామనైతే స్పిండిల్ ఉందో స్పిండిల్కి అటాచ్ చేయడం వల్ల స్పిండిల్ బయటికి లోపలికి రావడం వల్ల మనకి సెంటర్ కూడా బయటికి లోపలికి రావడం జరుగుతుందండి. ఓకేనా, సో మనకు వచ్చేసి ఇప్పుడు ఆల్ ఓవర్ గా ఏదైతే ఈ టెయిల్ స్టాక్ ఉందో టెయిల్ స్టాక్ లో మనం ఓన్లీ సెంటర్సే పెడతామంటే సెంటర్స్ కాదండి, ఏమైనా రిమైనింగ్ ఆపరేషన్స్ కూడా మనం చేయొచ్చండి. ఇన్ కేస్ ఏదైతే డ్రిల్లింగ్ ఆపరేషన్ ఉందో డ్రిల్లింగ్ ఆపరేషన్ కూడా మనం చేయొచ్చండి. ఏదైతే ఈ టెయిల్ స్టాక్ ఉందో ఈ టెయిల్ స్టాక్ పోర్షన్ లో మనం ఏంటంటే ఈ సెంటర్ పొజిషన్ లో మనం వచ్చేసి ఈ సెంటర్ ని రిమూవ్ చేసేసి ఏదైతే డ్రిల్ బిట్ ఉందో ఓకేనా మనకు వచ్చేసి నార్మల్ గా డ్రిల్ బిట్స్ ఉన్నాయి కదండి, డ్రిల్ బిట్స్ ఏవైతే డ్రిల్ బిట్స్ కూడా మనం పెట్టి ఏంటంటే ఆల్ ఓవర్ గా దానికి సంబంధించి డ్రిల్ బిట్ ఏదైతుందో డ్రిల్ బిట్ మనం ఈ పర్టికులర్ స్పిండిల్ ఏదైతుందో స్పిండిల్ లో మనం ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ డ్రిల్ బిట్ ఉంటుంది. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే అక్కడ డ్రిల్ బిట్ ఉండడం వల్ల మనకి ఏదైతే వర్క్ పీస్ అనేది ఇక్కడ రొటేట్ అవుతుందంటుంది. ఈ డ్రిల్ బిట్ ఏదైతే డ్రిల్ బిట్ అనేది ఇక్కడ ఉండడం వల్ల ఈ టెయిల్ స్టాక్ నేను ఇక్కడ తీసుకొచ్చి నేను ఏంటంటే మూవ్మెంట్ అనేది ఇలా ఇస్తుంటే నాకు వచ్చేసి వర్క్ పీస్ అనేది రొటేట్ అవడం వల్ల మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. మనకు వచ్చేసి అక్కడ వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ లో మనకు వచ్చేసి డ్రిల్లింగ్ అనేది జరగడం జరుగుతుంది, అంతే కదండి. సో మనకు వచ్చేసి ఆల్ ఓవర్ ద టెయిల్ స్టాక్ ఏదైతుందో టెయిల్ స్టాక్ లో మనకు వచ్చేసి ఈ సపోర్టింగ్ పర్పసే కాకుండా రిమైనింగ్ వర్క్ పీసెస్ రిమైనింగ్ ఆపరేషన్స్ కూడా మనం చేయొచ్చండి. అవి ఏంటంటే బోరింగ్ అని రీమింగ్ అని ఓకేనా సో సంథింగ్ డ్రిల్లింగ్ అని అన్ని ఆపరేషన్స్ మనం చేయొచ్చండి. ఓకేనా, సో ఆ పర్టికులర్ టూల్స్ ఏవైతున్నా టూల్స్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసి మనం ఏంటంటే అక్కడ ఆ పర్టికులర్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఏదైతే హ్యాండ్ వీల్ ఉందో హ్యాండ్ వీల్ మనం ఓవరాల్ గా పర్టికులర్ పార్ట్ ఏదైతుందో పార్ట్ మనం ఓవరాల్ గా బయటకి తీసేయాలండి. ఓకేనా, ఇన్ అండ్ అవుట్ కాకుండా మనకి క్లాక్ వైజ్ గా తిప్పుతుంటే మనకు వచ్చేసి ఇన్ అండ్ అవుట్ అవుతుందండి. ఓకేనా, ఈ సెంటర్ ఏదైతుందో బట్ ఏదైతే ఈ పర్టికులర్ సెంటర్ ని మనం ఓవరాల్ గా బయటకి తీసేయాలండి. ఓకేనా, ఆ పర్టికులర్ సెంటర్ ని బయటకు తీసేసి ఇంకొక ఆపరేషన్ చేయడానికి డ్రిల్ బిట్ అనేది పెడదాం అనుకున్నాం అనుకోండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని బయటకు తీయాలంటే మనకు వచ్చేసి ఏదైతే ఈ టెయిల్ స్టాక్ యొక్క హ్యాండ్ వీల్ ఏదైతుందో హ్యాండ్ వీల్ ని మనం యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పాలండి. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పడం వల్ల మనకు వచ్చేసి ఇది బయటకు వచ్చేయడం జరుగుతుంది. సో దాని ప్లేస్ లో మనం ఇంకొకటి పెడతామండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఏదైతే టెయిల్ స్టాక్ ఉందో టెయిల్ స్టాక్ లో ఉన్న ఈ సెంటర్ ని మనం ఏమంటామంటే డెత్ సెంటర్ అంటామండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెయిల్ స్టాక్ సెంటర్ అంటామండి, దానికి ఇంకొక నేమ్ ఏంటంటే మనకి డెత్ సెంటర్ అనడం జరుగుతుంది. ఎందుకు డెత్ సెంటర్ అంటామంటే ఇది ఇక్కడ రివాల్వ్ అవ్వదండి. ఓకేనా, యాజ్ హెడ్ స్టాక్ ఏదైతే హెడ్ స్టాక్ లో మనకి రివాల్వ్ అవుతుంది. ఓకేనా, వర్క్ పీస్ తో పాటు మనకి స్పిండిల్ తో పాటు మనకి ఏంటంటే సెంటర్ అనేది రివాల్వ్ అవడం జరుగుతుంది, రొటేట్ అవడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే రివాల్వ్ అవ్వదండి, బయటకి లోపలికి రావడం జరుగుతుంది అంతే, ఓకేనా. సో ఇక్కడ రివాల్వ్ అవ్వదు, సపోర్టింగ్ ఇచ్చేటప్పుడు మనకి రొటేట్ అవ్వదండి, ఓకేనా. హెడ్ స్టాక్ లో సెంటర్ మాత్రం మనకు రొటేట్ అవుతుంది, సపోర్టింగ్ ఇచ్చేటప్పుడు మనకి రెండు రొటేట్ అయిపోతే మనకి అక్కడ మిషనింగ్ ఏమవుతుందండి, అవ్వదు కదా. మనకు వచ్చేసి ఓన్లీ హెడ్ స్టాక్ లో సెంటర్ ఏదైతే హెడ్ స్టాక్ సెంటర్ మాత్రమే రొటేట్ అవుతుంది, మనకి టెయిల్ స్టాక్ సెంటర్ రొటేట్ అవ్వదండి, ఓకేనా. అందువల్ల దీన్ని మనం ఏమంటామంటే డెడ్ సెంటర్ అంటామండి, ఓకేనా. టెయిల్ స్టాక్ లో ఉన్న సెంటర్ ఏదైతే దాన్ని మనం డెడ్ సెంటర్ అనడం జరుగుతుంది, ఓకేనా. ఇది మనకి టెయిల్ స్టాక్ కి సంబంధించిన ఆల్ ఓవర్ డీటెయిల్స్ అండి, ఓకేనా. సో టెయిల్ స్టాక్ లో మనకు వచ్చేసి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే టెయిల్ స్టాక్ ఉందో టెయిల్ స్టాక్ వచ్చేసి మనం ఈ పర్టికులర్ స్పిన్లో సంథింగ్ ఈ పర్టికులర్ లెంత్ వరకు వచ్చి నాకు ఆగాలండి. సో అక్కడ నేను ఆపాలంటే ఏం చేయాలంటే దీన్ని వచ్చేసి క్లాంపింగ్ లేవర్ అంటామండి, ఓకేనా. టెయిల్ స్టాక్ క్లాంపింగ్ లేవర్ అంటాం. ఈ క్లాంపింగ్ లేవర్ ఏదైతుందో దీన్ని టైట్ అండ్ లూజ్ చేయడం వల్ల మనం వచ్చేసి ఈ పర్టికులర్ ఇది ఏ పొజిషన్ లో మనకి కావాలి ఆ పొజిషన్ వరకు మనం దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చండి, ఓకేనా. మనకు వచ్చేసి ఇప్పుడు టెయిల్ స్టాక్ ఏదైతుందో ఓవరాల్ లెంత్ అంతా బెడ్ లెంత్ అంతా అది మూవ్ అవుతుంది అంటున్నారు, దాన్ని ఎలా ఫిక్స్ చేస్తామంటే మనకు వచ్చేసి ఇక్కడ బోల్ట్ అండ్ నట్ మెకానిజం అనేది ఉండడం జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ ఏదైతే బోల్ట్ అండ్ నట్ మెకానిజం మనకి ఇక్కడ ఉండడం జరుగుతుందండి, ఆ బోల్ట్ అండ్ నట్ మెకానిజం ద్వారా మనకు వచ్చేసి టెయిల్ స్టాక్ ఏదైతుందో టెయిల్ స్టాక్ ని ఓవర్ ద లెంత్ బెడ్ ఏదైతుందో బెడ్ లెంత్ అంతా ఏదైనా పొజిషన్ దగ్గర మనం వచ్చేసి దాన్ని ఫిక్స్ చేయొచ్చండి, ఓకేనా. ఆ పర్టికులర్ టెయిల్ స్టాక్ ఏదైతుందో టెయిల్ స్టాక్ మనం ఓవర్ ద లెంత్ ఆఫ్ ద బెడ్ మనం ఎక్కడైతే దాన్ని ఫిక్స్ చేయొచ్చండి, ఓకేనా. సో అందువల్ల టెయిల్ స్టాక్ ఏదైతుందో టెయిల్ స్టాక్ వచ్చేసి మనకి టెంపోరల్ అండి, ఓకేనా. టెంపోరల్ కన్స్ట్రక్షన్ అది మనకి మూవ్ అవుతుంది. బట్ హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ వచ్చేసి మనకి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అండి, ఓకేనా. సో మనకు వచ్చేసి ఈ పర్టికులర్ 3 మెయిన్ పార్ట్స్ ఏవైతున్నాయి 3 మెయిన్ పార్ట్స్ తో మనం ఇక్కడ ఆపేద్దామండి క్లాస్, ఎందుకంటే మనకు వచ్చేసి టైం అనేది అయిపోయింది, ఓకేనా. సో రిమైనింగ్ పార్ట్స్ ఏవైతున్నాయి రిమైనింగ్ పార్ట్స్ కూడా నేను చెప్తానండి, ఓకేనా. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై కనుక ఇవ్వకపోతే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో డౌట్స్ అనేవి రైజ్ చేయండి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఒకవేళ నేనే ఏమైనా తప్పులు చెప్తే వాటిని కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి, బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్, ఓకేనా. సో ఓవరాల్ గా నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్స్ ఏవైతున్నాయి లేట్ కి సంబంధించి రిమైనింగ్ పార్ట్స్ కోసం మనం డిస్కస్ చేద్దామండి. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ VIP Fast Updates. This is Ajay Mohan signing off. Bye bye.